బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారా? హుజూరాబాద్ లో పోటీకి గులాబీ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని డిసైడ్ అయ్యారా? మొదటి నుండి దూకుడు స్వభావం ఉన్న పాడి కౌశిక్ రెడ్డి అదే పంతాను కొనసాగించాలని అనుకుంటున్నారా? ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిందని ఆనేత భావిస్తున్నారా? కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ టికెట్ ఆశావాహులు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతారా? ఇందుకీ హుజూరాబాద్ పొలిటికల్ సర్కిల్లో ఏం జరుగుతోంది? నియోజకవర్గంలో మిగతా ఆశావాహుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పారి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి అవకాశం కల్పించారు. ఆ తర్వాత పారి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నామినేట్ చేయగా గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో వివాదం తలెత్తింది. ఈ అంశాన్ని గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో సీఎం కేసీఆర్ పారి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. ఎమ్మెల్సీగా నియామకం అయిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి రాజకీయంగా దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కౌశిక్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతో పాటు ఏకంగా గవర్నర్పై విమర్శలు చేసి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. దీంతో ఇక ఎమ్మెల్యే టికెట్ తనదే అనే ధీమాలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. మరోవైపు హుజూరాబాద్ టికెట్ విషయంపై గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పాడి కౌశిక్ రెడ్డికి మధ్య ఓల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ విప్లను ప్రకటించారు. చీఫ్ విప్గా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు నియమించగా విప్లుగా ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి సెంభిపూర్ రాజును నియమించారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి శాసనమండలి విప్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్ వర్గాల్లో చర్చగా మారాయి. తనకు విప్గా అవకాశమిచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పిన కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటి అభ్యర్థిగా తనని కేటీఆర్ ప్రకటించారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలతో హుజూరాబాద్ తదుపరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఖచ్చితంగా మొన్ననే విప్తో పాటు మొన్ననే బీఆర్ఎస్ పార్టీ టికెట్ని గౌరవ కేటీఆర్ గారు మొదటి టికెట్గా ఈ రాష్ట్రంలో హుజూరాబాద్లో నాకు నమ్మి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎటు పరిస్థితుల గులాబీ జెండా మళ్ళా తిరిగి హుజూరాబాద్లో ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మరియు ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గంని కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మాటిస్తూ మరియు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ తనకే దక్కుతుందని గెలు శ్రీనివాస్ యాదవ్ భావిస్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థిగా తనని కేటీఆర్ ప్రకటించారని పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఇప్పటికే టికెట్ ప్రయత్నాల్లో ఉన్న ఆశావహులు ఎవరికి కన్ఫర్మ్ చేస్తారో చెప్పాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది.